బ్లాక్ బస్టర్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతున్న మెగా స్టార్ వాల్టేరు వీరయ్య. జంబలగిడి జారు మిఠాయి పాట చిరు పాడితే ఎలా ఉంటుంది ఓసారి ఊహించుకోండి. నిన్న మొన్నటి వరకు పిచ్చ వైరల్ అయిన ఈ పాటను నిజంగానే చిరంజీవి పాడారు. ఇప్పుడు ఆ పాట చిరు నోట రావడంతో మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది. అసలు చిరు ఏంటి, ఆ పాడడం ఏంటి, ఎక్కడ పాడారు, ఎప్పుడు పాడారు అంటారా? వెయిట్ అండ్ సీ. జంబలగిడి జారు మిఠాయి పాట ఓవర్ నైట్లో వైరల్ అయిన పాట. మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలో ఈ పాట ఉంటుంది. అయితే సినిమాలో కన్నా కూడా ఈ పాటను స్టేజ్ మీద పాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్తో పాటు ట్రోల్ అయ్యారు భారతమ్మ నాగరాజమ్మ. వీళ్ల వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఈ పాట ఉండడంతో జనాల్లో ఊపు పెరిగిపోయింది. మరి చిరంజీవి ఈ పాట ఎక్కడ పాడారు అంటారా? చిరంజీవి ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ పాట పాడలేదు. సినిమాలోని ఓ సీన్లో చిరంజీవి జంబలగిడి జారు మిఠాయి పాట పాడతారు. అసలు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని టైంలో చిరు ఆ పాట పాడడంతో సినిమా థియేటర్స్లో టాప్ లేచిపోయింది. అది చూసి ప్రేక్షకులు ఓ రేంజ్లో రచ్చ చేశారు. ఈ పాట మెగాస్టార్ని కూడా అట్రాక్ట్ చేసింది చూడు అంటున్నారు. అయితే చిరు ఈ పాటను యాజ్ చేసి పాడలేదు, కానీ నేను లుంగి కడతా చూడు, నేను లుంగి కడతా చూడు, నా లుంగి సైడు చూడకుంటే అంటూ జంబలగిడి జారు మిఠాయి అంటూ పాడేశారు. ఇంకో సీన్లో మందును యాడ్ చేస్తూ అదే పాట మళ్ళీ పాడారు. దీంతో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి అదే పాట పాడుతూ ఉన్నారు. రివ్యూ చెప్తూ కూడా ఆ పాటనే పాడుతున్నారు. సినిమాలో ఒరిజినల్ పాటలు ఎలా హిట్టాక్ తెచ్చుకున్నాయో చిరు నోట వచ్చిన జంబలగిడి జారు మిఠాయి పాట కూడా అదే రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాలో పూనకాలు లోడింగ్ కాదు, పూనకాలు ఓవర్లోడ్ అని అంటున్నారు. ఇక ఈ మాస్ ఎంటర్టైనర్ను ఏమాత్రం మిస్ చేయకండి, వెంటనే థియేటర్కు వెళ్ళి చూడండి అంటున్నారు ఫ్యాన్స్.